ప్రభుత్వానికి తెలియదా మరి ఏ విషయంలో నీ సమర్థత అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకవైపు అనేక పోరాటాలు చేసి ఈ రోజు కొన్ని హక్కులు సాధించుకున్నాం అంత ఇంత వేతనాలు పెంచుకుంటా ఉన్నాం ప్రభుత్వం యాజమాన్యం ఎక్కడైనా గట్టిగా ఉంటే మెడలు వంచి ఈ రోజు సాధించుకుంటున్నాం ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ మాత్రం కూడా కార్మికులు అడగడానికి లేదు ప్రశ్నించకూడదు మాట్లాడకూడదు ధర్నాలు చేయకూడదు సమ్మెలు చేయడానికి లేదనే పద్ధతిలో మొత్తం ఎప్పుడు బ్రిటిష్ వాడి కాలంలోనే బ్రిటిష్ వాడిని తరిమికొట్టి ఆ రోజు కార్మిక వర్గం రక్తం చిందించి దాదాపు 44 కార్మిక చట్టాలు సాధించుకున్నాం ఈ మోడీ ఇచ్చిన కాదు ఈ చట్టాలు ఈ మోడీ ఇవ్వకుండానే ఈ రోజు మనం ఉన్న హక్కుల్ని కాల్గొయడానికి మొత్తం 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా చేశాడు ఎవడిచ్చాడు ఈయనకి అధికారం ఎవడిచ్చాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మా హక్కుల్ని మా చట్టాలని తీసేసే హక్కు నీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మా హక్కులు తీసేస్తే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ కార్మిక వర్గం ఉంచుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మోడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం కొండల్లో విషపు చుక్కలాగా బీజం వేసేసాడు చీల్చాడు ఎంత చీల్చాడంటే ఈయన మహిళల పట్ల ఎంత సమర్థంగా ఉన్నాడంటే మొన్ననే 75వ స్వాతంత్ర దినోదు ఒక మాట మాట్లాడాడు మహిళల్ని గౌరవించాలి మహిళల్ని రక్షించాలి మహిళల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు అదే దిల్కిసా బాను ఆమె 2002లో అక్కడ గుజరాత్ లో జరిగిన మత ఉన్మాద అల్లర్లలో 6 నెలల గర్భిణిని అత్యాచారం చేశారు అటువంటి దుర్మార్గుల మీద ఆమె చాలా నిర్బంధాన్ని ఎదుర్కొని కేసు పెట్టి 2 సంవత్సరాల తర్వాత శిక్ష అయ్యింది ఎందుకు ఈ ఘోరాన్ని చేశారు అంటే కేవలం ఆమె ముస్లిం మహిళగా పుట్టటమే నేరం చేసింది అంటే అక్కడ ముస్లింలు అనే వాళ్ళు ఉండకూడదు వినపట్టలేదా ఓకే ముస్లింలు ఈ భారతదేశంలో హిందూరా